బహిరంగ సభ రేపు మంచి ప్రజా సంగ్రహం బహిరంగ సభకు బహిష్కారం జరిగే బహిరంగ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వస్తున్నారు అన్ని విషయాలు తెలుసు ఇవాళ సాయంత్రం వరకు పోలీసు అధికారులు మా నాయకుడు కలిసి రూట్ డిసైడ్ చేశారు ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ బ్యాక్ మా గౌరవ పార్లమెంటరీ స్వయం బాబు గారు పర్మిషన్ అప్లై చేశారు చేసుకోమని చెప్పారు అందరు కలిసి రూట్ డిసైడ్ చేశారు వేదిక పూర్తయింది వేదికను పరిశీలించారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు దానికి రక్షణ ఇస్తామని చెప్పి అన్ని మాట్లాడారు భోజనం ఎక్కడ వసతి ఎక్కడ అన్ని మాట్లాడారు ఇప్పటి వరకు మాట్లాడిన తర్వాత సడన్ గా ఇప్పుడు వచ్చి లక్షలాది ప్రజలు తండ్రి వస్తున్నారు కొందరు బాగా వస్తున్నది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఈరోజు సడన్ గా ఎస్పీ గారు మెసేజ్ ఇస్తాడు పర్మిషన్ క్యాన్సల్ అని చెప్పి ఇస్తాడు పర్మిషన్ క్యాన్సల్ అని ముఖ్యమంత్రి చెప్తున్నారు తాను ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నా ఇప్పుడు ఎందుకు క్యాన్సల్ చేస్తున్నా అర్థం కాదు భాగ్యలక్ష్మి దేవాలయం ఏమన్నా దీని తదనంతరం మీరు చేయబోతున్నారు సెన్సిటివ్ ప్లేస్ అంటున్నారు ఏం సెన్సిటివ్ నిషేధ ప్రాంతం బహిష ముఖ్యమంత్రికి శాంతి భద్రత కాపాడే చాతక ఉంటే మన్ని ముసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో వండాలి ఒక బహిష్ని కాపాడాలి ముఖ్యమంత్రి ఎందుకే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్థం కాలేదు దీని తదనంతరం ఏమడబోతున్నారు ఏం బిక్తో నువ్వు ఏమైతే చెప్పరా ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తావు అడ్డుకుంటావా అడ్డుకో చూద్దాం మేము కూడా చూస్తాం అడ్డుకుంటే అడ్డుకుంటావు తప్పకుండా రేపు బహిరంగ సభ కాబట్టి రేపు ఎదురుస్తాం రేపు ఇవాళ సాయంత్రం వరకు పోలీసు అధికారులు మా నాయకులు కలిసి రూట్ డిసైడ్ చేసిర్రు ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ బ్యాక్ మా గౌరవ పార్లమెంటరీ స్వయం బాబు గారు పర్మిషన్ అప్లై చేసిర్రు చేసుకోమని చెప్పారు అందరు కలిసి రూట్ డిసైడ్ చేసిర్రు వేదిక పూర్తయింది వేదికను పరిశీలించారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు దానికి రక్షణ ఇస్తామని చెప్పి అన్ని మాట్లాడారు భోజనం ఎక్కడ వసతి ఎక్కడ అన్ని మాట్లాడారు ఇప్పటి వరకు మాట్లాడిన తర్వాత సడన్ గా ఇప్పుడు వచ్చి లక్షలాది ప్రజలు తండ్రి వస్తున్నారు కొందరు బాగా వస్తున్నది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఈరోజు సడన్ గా ఎస్పీ గారు మెసేజ్ ఇస్తాడు పర్మిషన్ క్యాన్సల్ అని చెప్పి ఎట్లిస్తాడు పర్మిషన్ క్యాన్సల్ అని చేస్తాను ఇప్పుడు పర్మిషన్ ఎట్లిస్తాం ఇప్పుడు ఎందుకు క్యాన్సల్ చేస్తున్నా అర్థం కాలేదు భాగ్యలక్ష్మి దేవాలయం ఇస్తాం ఫోన్ చేస్తాం ఏమన్నా దీని తదనంతరం మీరు చేయబోతున్నారు సెన్సిటివ్ ప్లేస్ అంటున్నారు ఏం సెన్సిటివ్ నిషేధ ప్రాంతం బహిష ముఖ్యమంత్రికి శాంతి భద్రత కాపాడే చాతక ఉంటే మన్ని ముసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో వండాలి ఒక బహిష్ని కాపాడాలి ముఖ్యమంత్రి ఎందుకే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్థం కాలేదు ఏం బిక్తో నువ్వు ఏమైతే చెప్పరా ఏమో ఇలా తప్పకుండా చేస్తాం రేపు బహిరంగ సభ కాబట్టి రేపు ఎదురుస్తాం రేపటి వరకు కూడా మేము ఎదురుస్తాము ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి ప్రజాస్వామ్య పద్ధతిగా మేము కార్యక్రమం చేసుకుంటాము అందుకే ఇక్కడ పోలీసు అధికారులు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి మీరు కన్వీనర్ అవుతున్నాం రేపు మధ్యాహ్నం 12:30 వరకు అవకాశం ఉంది కాబట్టి మేము ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాం ప్రశాంతంగా ప్రజా సంగ్రామం జరపాలని కోరుకుంటున్నాం కాబట్టి సహకరించి